పూర్ణమ వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మిథున లగ్నం, మిథున రాశి. ఈ యొక్క మిథున లగ్నానికి వ్యయస్థానంలో గురువు సంచరించడం వల్ల డబ్బుకు సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటివి మంజూరు అవడం విషయంలో స్వల్పమైన జాప్యం అయ్యే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా స్వల్పంగా అక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, చిక్కులు, సమస్యలు ఇట్లాంటివి వాళ్ళకి తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే అనవసరమైన జర్నీల వల్ల ధనపరమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు 4వ స్థానాన్ని చూడడం వల్ల 4 భూస్థానం కాబట్టి సప్తమాధిపత్యం గురువుకి వచ్చింది కాబట్టి గురువుకి ఈ యొక్క మిథున లగ్నానికి కొద్దిగా క్షేమధూమ దోషం ఉంటుంది. అలాగే 7 కూడా కర్మకు సంబంధించిన స్థానం కాబట్టి ఆ స్థానాధిపతి 4వ స్థానాన్ని చూడడం వల్ల భూములకు సంబంధించిన ఇబ్బందులు, లిటికేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. స్వల్పంగా భూములు కొనుగోళ్ళు, అమ్మకాల విషయాల్లో స్వల్పమైన జాప్యము, స్వల్పంగా సుఖ సంతోషాలు దెబ్బతినడము, తల్లికి చిన్న చిన్న అనారోగ్యాలు కలగడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 6 శత్రు రోగ రుణాది పీడలకు సంబంధించిన స్థానం. ఆ స్థానం మీద గురువు దృష్టి ఉండడం వల్ల శత్రుపీడ, రుణపీడ, రోగపీడ ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే దృష్టి దోషాలకు అధికంగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమంత వరకు చేసే పని అది పూర్తయ్యేదాకా ఎవరికి చెప్పకపోవడం మంచిది. అలా చెప్పడం వల్ల దృష్టి దోషాలు తగిలి ఆ పనులు కావడం విషయంలో జాప్యం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. లోన్లు మంజూరు అవడంలో కూడా స్వల్పమైన జాప్యము, ఇబ్బందులు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ హెల్త్ పరంగా కూడా కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకుంటే ఆరోగ్య పనులపైన చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు 8వ స్థానాన్ని కూడా చూడడం వల్ల న్యాయపరమైన కోర్టుకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు, లిటికేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా స్వల్పమైన మనస్పర్ధలు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క గురువు లావుకు కూడా కారణంగా వ్యక్తిగత జాతకంలో మీ గురుదశలు, అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక స్వల్పంగా లావయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కొద్దిగా ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయడం వల్ల ఈ యొక్క దోషాల నుంచి బయటపడగలుగుతారు. ఈ కొలెస్ట్రాల్, లావు, ఊబకాయం ఇట్లాంటి సమస్యల నుంచి కూడా బయటపడగలిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు కొద్దిగా బాధకుడుగా, వేదకుడుగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా ధనపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. 8ని కూడా గురువు చూడడం వల్ల స్త్రీలతో కొన్ని కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 8కి 7 మీదకి కుజుడు గోచరరీత్యా వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు. అలాగే ఈ ఆ సమయంలో కొద్దిగా స్త్రీల వల్ల కూడా ధన నష్టం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండే కనుక ఈ దోషాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క 9 మీదకి కొద్దిగా బుధుడు కానీ శుక్రుడు కానీ వచ్చినప్పుడు అలాగే 9ని బుధ శుక్రుడు చూసినప్పుడు మాత్రం మీకు డబ్బు బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ప్రయత్నిస్తే కనుక కొన్ని పనులు మూవ్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే 9లో శని ఉండడం వల్ల శని మీద కూడా శని కొద్దిగా భాగ్యాభివృద్ధి, నిలవధనం పెంపొందించడం మరియు తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం ఇట్లాంటి వాటి మీద పాజిటివ్గా పనిచేస్తున్నాయి. కాబట్టి శనిదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటివి బాగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా ఉపయోగించుకున్నట్లయితే ఈ మంచి అనేది పరిపూర్ణంగా మీకు జరిగే అవకాశం ఉన్నది. అలాగే కొద్దిగా వ్యక్తిగత జాతకంలో గురు, కుజ దశలు నడిస్తే కనుక ఆకస్మికంగా కొన్ని కొన్ని ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కదండి, ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోషాల ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే గురుదోషం నుంచి బయటపడాలనుకుంటే మీరు సాధ్యమైనంత వరకు
ఎవరైతే మీకు ఇంతకుముందు సహాయం చేశారో, ఎవరి వల్ల మీరు సహాయం పొంది మీకు కొన్ని పనులు మూవ్ అయినాయో, అట్లాంటి వాళ్ళకి మీరు సహాయం చేయడం వల్ల కానీ, అలాగే పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల కానీ, అలాగే సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళని ఎదిరించే పరిస్థితులు వచ్చినా సాధ్యమైనంత ఎదిరించకుండా వారి యొక్క మాటను విని మీరు ముందుకు వెళ్ళినట్లయితే, ఈ యొక్క గురువు యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే మీరు ఇది ఈ దోష ప్రభావం నుంచి ఇంకా మీరు ఇంకా యోగాలు పెంచుకోవాలనుకుంటే కనుక, విశేషంగా మీరు గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, గణపతికి ఈ యొక్క పెసరపప్పుతో చేసినటువంటి లడ్డూలు ఏమైనా నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా స్వీకరిస్తే కనుక మీకు అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. దగ్గరలో గణపతికి సంబంధించిన దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి రోజు 11 కానీ 21 ప్రదక్షిణ నమస్కారాలు చేయించుకోవడం, గణపతిని గరికతో అర్చించడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. మరియు మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి, శుభం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మీరు బాగా ఉపయోగించుకున్నట్లయితే ఈ మంచి అనేది పరిపూర్ణంగా మీకు జరిగే అవకాశం ఉన్నది. అలాగే కొద్దిగా వ్యక్తిగత జాతకంలో గురు కుజ దశలు నడిస్తే కనుక ఆకస్మికంగా కొన్ని కొన్ని ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది కదండి. ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోషాల ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే గురుదోషం నుంచి బయటపడాలనుకుంటే మీరు సాధ్యమైనంత వరకు ఎవరైతే మీకు ఇంతకుముందు సహాయం చేశారో, ఎవరి వల్ల మీరు సహాయం పొంది మీకు కొన్ని పనులు మూవ్ అయినాయో, అట్లాంటి వాళ్ళకి మీరు సహాయం చేయడం వల్ల కానీ, అలాగే పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల కానీ, అలాగే సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళని ఎదిరించే పరిస్థితులు వచ్చినా సాధ్యమైనంత ఎదిరించకుండా వారి యొక్క మాటను విని మీరు ముందుకు వెళ్ళినట్లయితే, ఈ యొక్క గురువు యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అలాగే మీరు ఇది ఈ దోష ప్రభావం నుంచి ఇంకా మీరు ఇంకా యోగాలు పెంచుకోవాలనుకుంటే కనుక, విశేషంగా మీరు గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, గణపతికి ఈ యొక్క పెసరపప్పుతో చేసినటువంటి లడ్డూలు ఏమైనా నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా స్వీకరిస్తే కనుక మీకు అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. దగ్గరలో గణపతికి సంబంధించిన దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి రోజు 11 కానీ 21 ప్రదక్షిణ నమస్కారాలు చేయించుకోవడం, గణపతిని గరికతో అర్చించడం, ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. మరియు మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి, శుభం.